మాట్లాడడం ద్వారా బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. నేను మీ బెర్నైస్. బాగున్నారా? ఈరోజు వ్యాపారం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఎంతో కొంత ఇబ్బంది పడుతూ ముందుకెళ్తున్నారంటే బహుశా ఇప్పుడు మేము చెప్పబోతున్నటువంటి ఒక కారణం కూడా కావచ్చేమో. అదేంటో తెలుసా? వ్యాపారం పెట్టేస్తారండి, ఒక షాప్ లేదంటే ఏదైనా కంపెనీ ఏదైనా పెట్టేస్తారు. ముఖ్యంగా పెట్టిన వాళ్ళకి సరైనటువంటి దాని మీద అవగాహన అనుభవం రెండు ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం బట్టి ఆ అవగాహనను బట్టి ముందుకు వెళ్ళిపోతుంది. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి టీంని కూడా చేసుకుంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా అండి, డబ్బులు ఉండగా అని చెప్పి వ్యాపారం పెట్టేస్తారు. వ్యాపారం పెట్టిన తర్వాత ఇద్దరు ముగ్గురు లేదా నలుగురు పది మందిని ఎంప్లాయీస్ కూడా పెట్టేసుకుంటారు. పెట్టుకున్న తర్వాత మేము ఒక సెంటర్ ఒకసారి చూసామండి. ఉదాహరణకి ఆయన కొత్తగా సెంటర్ పెట్టినారు, ఫ్రాంచైజీ పెట్టినారని చెప్పి బాగా అడౌట్ చేస్తాడు. ఆయన బాగా అడౌట్ చేసిన తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, బల్క్ ఎస్ఎంఎస్ అని, వాట్సాప్ ద్వారా మెసేజ్ అని బాగా చేశాడు. ఆయన చేసిన తర్వాత అతను అక్కడ ఏం జరిగిందంటే, అతను అయితే చూసుకున్నాడు కాదు, ఎవరో ఒక ఇద్దరు అమ్మాయిని పెట్టేసి ఆ యొక్క సెంటర్ చూసుకుని ఇంక వెళ్ళిపోతూ ఉండేవాడు. కానీ మాకున్నటువంటి ఆలోచన ఏంటంటే, మేము కూడా కొంత ఖర్చు పెట్టాం ఆ సెంటర్ కోసం. ఇది ఏంటది బల్క్ ఎస్ఎంఎస్ అని, ఇక్కడ మాట్లాడేటువంటి సర్వీసెస్ ఉంటాయని చెప్పారు. కానీ అక్కడి నుంచి వ్యాపారం అవ్వట్లేదండి, వ్యాపారం ఎందుకు అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు అని చెప్పి ఇలా కాదని చెప్పాను. నేనే నార్మల్గా డైరెక్ట్గా వెళ్ళాను, మాస్క్ ఎట్లా ఉంటాయి కదా అవన్నీ పెట్టుకుని వెళ్తే అడిగాను, ఇక్కడ మీకు మార్ట్ కనెక్ట్ సంబంధించినటువంటి ఎల్ఈడి టీవీస్ ఉన్నాయా అని చెప్పి అడిగానండి ఆ సెంటర్లో. అడిగితే మార్ట్ కనెక్ట్ అండి టీవీలా అని చెప్పి అన్న మొదలు పెట్టింది. పోనీ ఇక్కడ న్యూ డిటిహెచ్ కనెక్షన్ కావాలి, అదేనా ఉందా? న్యూ డిటిహెచ్ కనెక్షన్? పోనీ మార్ట్ కనెక్ట్ సంబంధించిన ఫ్యాన్లు అమ్ముతారండి కదా, మీరు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కదా అంటే, మా సార్ లేరండి, మా సార్ వచ్చిన తర్వాత రండి ఇలాగే చెప్పిందండి. సింపుల్ గైపోయే అక్కడితో క్లోజ్ అక్క. ఒక విషయం చెప్తున్నానండి, అసలు ఎంప్లాయీస్ మనం పెట్టుకున్నప్పుడు మనం ఏం చేయాలి, అసలు ఏం చేయాలి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళ రోల్స్ ఏంటి, వాళ్ళు సరైనటువంటి తరబీతి ఇచ్చినట్లయితే మీరున్నా లేకపోయినా మీ వ్యాపారాన్ని వాళ్ళు ముందుకు తీసుకువెళ్తారు. ఉదాహరణకి ఒక కారు ఉందనుకోండి, కారు ఒకవేళ స్టీరింగ్ ఒకవేళ మీరు తిప్పగలని చెప్పి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ చక్రాలు కూడా సరైనటువంటి విధానంలో ఉండాలి కదా. అలా కాకుండా చక్రాలే సరిగ్గా ఒక గాలి ఉండి ఓ దాంట్లో సరిగ్గా గాలి లేక ఉన్నట్లయితే ఎంత దూరం అని చెప్పి మీరు ప్రయాణం చేయగలుగుతారు? అలాంటి వాళ్ళు లేరంటారా? మీ యొక్క ఎంప్లాయీస్ పెడుతున్నప్పుడు సరైన తప్పేది ఇవ్వండి. ఉదాహరణ మాట కరెక్ట్ ఉంది, కనీసం ఎనభై సర్వీసెస్ ఏమున్నాయని చెప్పారంటే కనీసం సిమెంట్ ఉంది. ఒక విషయం పెడుతున్నానండి, బిల్డింగ్ కట్టుకోలేనటువంటి ఊరు ఉందంటారా? ఏదో ఒక చోట బిల్డింగ్ అయితే కట్టుకుంటారు కదా. కానీ ఎందుకని చెప్పి మనం ఫ్రాంచైజీస్ వాళ్ళు సిమెంట్ ఐరన్ ఎందుకు అమ్మలేకపోతున్నారు అంటే, బహుశా ఎవరో ఒక ఎంప్లాయీస్ మీద పెట్టిపోతున్నారేమో. మీకున్నటువంటి నాలెడ్జ్ మీ ఎంప్లాయీస్కి, ఎవరైతే అమ్మాయిని పెడతారు ఏదైనా అక్కడ అబ్బాయిని పెడతారో వాళ్ళు బహుశా తెలిసి ఉండకపోవచ్చు. దానివల్ల ఏవైతే తెలుసా అండి, కనీసం కస్టమర్కి వీళ్ళు వివరించి చెప్పాల్సిన పోయి కస్టమర్కి వచ్చి నాకు పలానా కావాలని అంటే మా సార్ లేరండి అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. తద్వారా ఏమవుతుందో తెలుసండి, ఇంతగా మీరు ఖర్చు పెట్టిన ఇంత అడ్వర్టైజ్మెంట్ ఇంత చేసుకున్నా కూడా వ్యాపారం తగినటువంటి లాభాలు పొందగలుగుతారంటారా? అలా ఎంతమంది లేరంటే మన చుట్టూ కూడా కనీసం సరైనటువంటి ఎంప్లాయీస్ కానీ లేదంటే సరే వాళ్ళకి తర్పీజ్, ముఖ్యంగా వాళ్ళకి చక్కగా చెప్దాం అనుకున్నా సరైనటువంటి తర్పీజ్ ఇవ్వలేకపోవటం వలన, అలాగే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వాళ్ళకి లేకపోవడం వల్ల ఎన్ని వ్యాపారాలు అంటే క్లోజ్ అయిపోయి. గమనించండి, ప్రతి ఒక్కరు కూడా మీరు అర్థం చేసుకుని మీరు ఏ వ్యాపారం చేస్తున్నారో మీ యొక్క ఎంప్లాయీస్కి సరైన తర్పీజు ఇవ్వండి, అలాగే వాళ్ళు కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వండి. ఉదాహరణకి ఈ రోజు ఉంది, నార్మల్గా చేసే వ్యాపారం కన్నా ఒక నువ్వే ఉంటావు కాబట్టి నువ్వు కొంత ఇంత వ్యాపారం చేయమ్మా, నీకు ఇంత ఇన్సెంటివ్ ఇస్తాను లేక ఇంత కమిషన్ ఇస్తాను, ఇంతకన్నా ఎక్కువ వ్యాపారం అయితే కనుక అని చెప్పి చూడండి. వాళ్ళకి ఒక మోటివేషన్ ఉంటుంది, మీరు ఏదైతే చెప్తున్నారో చెప్పినట్టు వాళ్ళు ఇచ్చి చూడండి. వాళ్ళకి కూడా ఒకవేళ శాలరీ 10,000 వస్తే, ఏదో ఒక 10,000 వచ్చింది అనుకోండి, 20,000 రూపాయలు వాళ్ళకి మోటివేషనే కదా. అలాగే వాళ్ళు తప్పిది కూడా ఇచ్చి చూడండి, మీరే కస్టమర్గా ఉండి అడగండి. మన ఫ్రాంచైజీ ఉంది, మట్ కనెక్ట్ ఫ్రాంచైజీ ఉంది, ఎగ్జాంపుల్ ఏం సర్వీసెస్ ఉన్నాయి అని చెప్పి అడగండి, వాళ్ళు చెప్పగలగాలి. అలాగే ఒక రూమ్ ఉంది, ఒక రూమ్ కస్టమర్ వచ్చి దీనికి ఒక 10x10 ఉంది, ఈ దీనికి 1 టన్ కావాలా 1.5 టన్ కావాలా అని చెప్పి అంటే 1 టన్ కావాలి అని చెప్పి అనే విధంగా వాళ్ళు చెప్పగలిగేలా ఉండాలి. ఇవన్నీ కూడా మీరే అడిగి చూడండి. ఆ విధంగా తరిపిదించినటువంటి పర్సన్కి ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వండి, కమిషన్స్ ఇవ్వండి. కమిషన్ కూడా ఇచ్చినట్లయితే వాళ్ళే చెప్పగలుగుతారు డిటిహెచ్ ఉందని, తర్వాత లోన్స్ ఉన్నాయని చెప్పాను, లేదంటే సిమెంట్ అమ్ముతామని, ఐరన్ అమ్ముతామని, ఎలక్ట్రికల్ ఐటమ్ అమ్ముతామని. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే 30 లక్షలు అండి, టైల్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే కనీసం మీకు ఒక 3% 5% వస్తుంది, వాళ్ళకి ఒక 2% ఇస్తామని చెప్పండి మీ ఎంప్లాయీస్కి. అనగా ఎంత అండి, 30 లక్షలు అంటే మీకు ఒక కనీసం ఒక 1 లక్ష 2 లక్షల రూపాయలు వచ్చినట్లయితే కమిషన్ అందులో కనీసం ఒక 50,000 ఒక 60,000 వాళ్ళకి వస్తుంది అనుకోండి, వాళ్ళు కూడా మోటివేషన్ అయ్యి వాళ్ళు పరుగులు పెడతారు కదా. సో గమనించండి, గమనించి ప్రతి బిజినెస్లో కూడా మీరు అందుకొచ్చుకునే ప్రయత్నం చేయండి. అందుకొచ్చుకున్నట్లయితే ఏమవుతుందో తెలుసండి, మీ ఎంప్లాయీస్ కూడా మీకు సహకరించుకున్నట్లయితే, ఇద్దరికి చేసుకున్నట్లయితే మరింతగా మీ వ్యాపారాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు.
మార్కెట్లు, ప్రభుత్వం మీ వ్యాపార, మీ వ్యక్తిగత కుటుంబ అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరి మీ మార్ట్ కనెక్ట్, మీ బిజినెస్. మా వాట్సాప్ నంబర్ 8499094996. ఈ మెసేజ్ని కనీసం ఇంకొక 10 మందికైనా సరే, లేక 20 మందికి, లేదా ఒక 50 మందికైనా సరే షేర్ చేసి ప్రయత్నించండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ బటన్ క్లిక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. నమస్కారం.